టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 మూవీకి తాజాగా ఓ సమస్య తలెత్తింది. ఇటీవల తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మూవీ యూనిట్ అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉన్న తరుణంలో మూవీని నిలిపివేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. తనకు రావాల్సిన బాకీ చెల్లించే వరకు బాహుబలి 2 విడుదలను నిలిపివేయాలని తన కంప్లైంట్లో శరవణన్ పేర్కొన్నారు. 1.18 crores వరకు తనకు బాహుబలి నుంచి అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రాజెక్ట్ బాహుబలి. అయితే మూవీ రిలీజ్ ని అడ్డుకోవాలని హైకోర్టులో నోటీస్ వేయటంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మూవీ దర్శకుడు గాని నిర్మాతలు గాని ఈ పిటిషన్ పై ఏ విధంగానూ స్పందించలేదు. బాహుబలి ది బిగినింగ్ కి సీక్వెల్ అయిన బాహుబలి 2 ఈ నెల 28న దేశంలోనే రికార్డు సంఖ్య థియేటర్లో విడుదల కానున్న విషయం తెలిసినదే. అయితే శరవణన్ వేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్టు సమాచారం. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.